సాయిరామ్, మన 41 డివిజన్ కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారికి స్వాగతం, సుస్వాగతం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారికి అందరు చప్పరాని శ్రీవారి గారు భూమితో సన్మానించాల్సి కోరుతున్నాము. వెంకట్ కూర్చున్నాము. అందరు గట్టిగా చెప్పద్దు. కార్పొరేషన్కు అవార్డు రావడం జరిగింది. అది మన గణేష్ అన్న గారు, అలాగే ఎంపీ గారు, ఆఫీసర్స్, మేయర్ గారు కృషి ద్వారా ఈరోజు మనం అవార్డు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిజామాబాద్ పట్టణంలో జరిగినటువంటి దాఖలా అయితే లేదు. మనం ఇంకో రోడ్డు పట్టించుకున్న పాపాలు లేదు. అలాంటి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎన్నికల గారు చేపట్టడం జరుగుతుంది. ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ప్రజలు ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రోడ్లు అవుతున్నాయి కాబట్టి, రోడ్లు చూసిన తర్వాత రోడ్లు అయినాక చాలా మార్పు వచ్చింది పట్టణ ప్రజల్లో. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పథంలో కొనసాగాలని, కొనసాగుతుందని అభిలాషిస్తూ, అదేవిధంగా మనందరం కూడా అండగా ఉండి మనమందరము పార్టీని పటిష్టం చేయవలసిందిగా కోరుతూ ఒకటి క్షమించాలి. నాతోటి కార్పొరేటర్స్ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నారాయణ గుప్తాల్ గారికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఫ్లోర్ లీడర్ మురళి గారు దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. గురించి మన విధంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మన ఎమ్మెల్యే గారికి దృష్టి తెస్తే మరి తప్పకుండా సాధ్యం కాబట్టి తర్వాత మీరు ఏదైనా ఉంటే చెప్పవలసిందిగా నా యొక్క నా ఇంత ఉమ్మడిలో ఉన్న నేను ఇక్కడ ఆంధ్రవాళ్ళని పొత్తులోని మా అన్నగారు కొత్త రోడ్లు వేశారు. ఇంకా చాలా వర్క్ ఉంది. మీరు సహకరించాలి, మా మేడం గారికి సహకరించి మీరు ఇంకా అభివృద్ధి మనం చేయాలని నేను కోరుకుంటున్నాను. మా ప్రజల గురించి మీకు చాలా ఎక్కడ ఇక్కడ ఈ ఏరియాలో ఎన్ని రోజులు అయితే రోడ్స్ అయితే ఇప్పటిదాకా నేను చూడలేదు. మీ దయవాలు వచ్చినాయి, దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిదశివ కుమార్ అన్న, 41 డివిజన్, 60 ఇది రోజులు ఎక్కడ తగ్గిన ఒక 6 మంత్స్ అంబాగా ఉంటుంది. ఇప్పుడు 6 మంత్స్ ఉన్న గత 12 పోయింది. ఎందుకంటే డెవలప్ అనేది మూడో కనిపిస్తుంది. నెక్స్ట్ కూడా మీరే ఎక్కడికైనా ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు దేవేంద్ర మాడని అన్న. మీరు చేసే పనులకి నిజామాబాద్ లో చాలా పేరు వస్తుంది. అలాగే ఇలా ముందు కూడా ఇలాగే డెవలప్ కావాలని చెప్పేసి నా పేరు వరణాజ్ శ్రీధర్ గుప్తా. మరి అన్నవారి దేవాల నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్న ఇవ్వడం జరిగింది. మరి నేటి బూత్ కమిటీ సమావేశం చేసిన ముఖ్యమంత్రి అన్నగారు ఇవాళ గణేష్ అన్న గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ శ్రీవన్ మేడం గారికి, అలాగే నాయకులకు, మరి టీజర్ పెద్దలందరికీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ టీజర్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి అలాగే అందరూ చూస్తా ఉన్నారు, క్షుణ్ణంగా పరిశీలించి ఈజీగా దాన్ని తొలగించి మన నిజామాబాద్ పట్టణాన్ని సుందరీకరణకు మంచి గంగరం రావడం జరుగుతుంది. మరి అన్నగారిని అదే వచ్చే ఎలక్షన్లో మన భారీ మన అన్నగారిని కూడా ఉండి వారి వ్యయంతో గెలిచి మరి ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని పార్టీ వాళ్ళ ప్రతి
ఈరోజు పాటవాడిలో పూర్తి కమిటీకి చేసిన అన్నగారు, మరియు నాపట్లకు మరియు ఆదేశించిన అన్నగారికి మరి నాంబాయి ప్రజలకు అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను నాకు ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళలో ఫస్ట్ చూస్తున్న నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అనేది రోడ్డు కానీ అండర్గ్రౌండ్ కానీ మరియు వివిధ ఈ అభివృద్ధి ఇది బంగారు తెలంగాణ సాధ్యమైన కేసీఆర్ గారు రైతాంగంలో మీ అధ్యయనంలో మొన్న దిశ తెలంగాణ స్టేట్ అది మన తెలంగాణ నిజామాబాద్ జిల్లాకి కరవంగా ఇప్పుడు మీరు వచ్చే ఎలక్షన్లో మీరు భారీ వేదికగా చేసి ఉన్నత శిఖరాలు పెట్టాలని చెప్పి నేను మేము ఆంధ్ర సభ్యులతో కోరుకుంటున్నామన్న జై తెలంగాణ. కార్పొరేటర్ సాయిరామన్న గారు, గణేష్ అన్న గారికి, మీ స్థానిక కార్పొరేటర్ మేడం శ్రీవాణి గారికి, మా కోర్ లీడర్ మురళి గారికి, మా సోదరుడు సురేష్ గారికి, టీఆర్ఎస్ నాయకుడు శ్రీశైలం గారికి, ప్రభాకర్ రెడ్డి సూర్య ప్రతి కమిటీ సభ్యులు అంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఒక సైనికుల్లాగా ప్రతి వీధికి పోయి మన పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని డోర్ టు డోర్ ప్రచారం చేయడానికి నియమించబడినటువంటి కమిటీలు. దీంట్లో భాగంగానే మన శాసనసభ్యులు నిజామాబాద్ అర్బన్కు 800 కోట్ల రూపాయల ప్యాకేజీతో నేనున్నాను నిజామాబాద్ డెవలప్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఏకైక తెలంగాణ ఎమ్మెల్యేల్లో భాగం అంటే మన గణేష్ అన్న గారు అని చెప్పి చెప్పదు. ఈ యొక్క నిజామాబాద్ 50 సంవత్సరాల నుంచి ఎంతో వెనుకబడి ఉంది కాబట్టి ఈ బంగారు తెలంగాణలో భాగంగా 800 కోట్ల రూపాయలతోటి నిజామాబాద్ అర్బన్ని నేనున్నా తీర్చిదిద్దుతానని ఏకైకంగా లక్షణం కట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, బూత్ కమిటీ సభ్యులు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తెలియజేసిన బాధ్యతగా మీ అంతు కర్తవ్యంగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు నుంచి మీపై ఈ బాధ్యత ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మన అన్న బాటలు నడిచి అన్నకు సహకరించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం చూస్తా ఉన్నాం మన కళ్ళతోని సుమారు 18 గంటల పైన పనిచేస్తున్న ఘనత 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి మన గణేష్ అన్న గారు. రాత్రి బరులు అన్నప్పుడు తేడా లేకుండా ఈరోజు మన కొరకు రోడ్ల విషయంలో కానీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ విషయంలో కానీ ఇంటింటికి వచ్చి కనీసం సుమారు ప్రతి వాడు ఒక 5 నుంచి 10 సార్లు ఇప్పటివరకు తిరిగారు. మనకి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు అయినా కానీ మీ ముందుకు వచ్చి మీ సమస్యలు ఏమున్నాయని బలి నాయకుడు అన్నట్టు ఈరోజు అన్నగారు అని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. మనం ఒకరికి 2 సార్లు మన అమ్మాయి పెళ్లి చేయాలన్నా కానీ మనం ఏదైనా వస్తువు కొనాలన్నా కానీ మనం ఒకరికి 2 సార్లు ఆలోచించి సంబంధాలు చూసి ఆ దుకాణం తిరిగి మనం బట్టలు కానివ్వండి జీవన సామాన్లు కానీ కొంటాం మనం. అలాగే ఈరోజు మనం ఒక నాయకుడికి కూడా మనం ఓటు వేయాలంటే ఇంతకుముందు మనం ఆలోచిస్తూ ఉంటాం ఎవరిని ఎన్నుకుందాం, ఇంతకుముందు ఎన్నుకున్న వాళ్ళు మనకేం చేయలేదు, మరి ఇప్పుడు ఎన్నుకున్నవాడు మన ఇంకొకరిని ఇస్తే ఇస్తామా వేస్తామా అని ఆలోచించే సమయం ఉండే ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఎవరు కూడా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. గణేష్ అన్న కొట్టేసి మళ్ళీ గెలిపించుకుందామన్న ఆలోచనలో ఈరోజు నిజామాబాద్ యావత్ ఉందని చెప్పేసి నేను గర్వంగా సమగ్రంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే బూత్ కమిటీల మీటింగ్. ఈ బూత్ కమిటీలు ఏంటంటే బూతులలో లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు బూత్ కమిటీలలో ఎవరైతే అక్కడ కూర్చుంటారో వారి బాధ్యత. ఈరోజు అన్నగారు మనకి ఎంతైతే కష్టపడి మనకు చేస్తున్నారో మనం ఆ ఒక్క వారం రోజులు కష్టపడి అక్కడ కూర్చొని సరైన అవగాహనతో అసలు వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏ గల్లీలు ఏ ఇంట్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు ఈరోజు అక్కడికి వచ్చి ఓటేస్తారా వేయలేదా అని చూసి అవగాహన కల్పించుకోవాలనంటే మనకి ఇప్పుడు 1 సంవత్సరం టైం ఉంది. మీరు ఓటర్ లిస్ట్ తీసుకొని అన్నగారు ఇప్పుడు మీకు చెప్తారు ఏ పనులు చేస్తారని చెప్పేసి ఆ పనులన్నింటినీ ఆ ప్రజలకు వివరిస్తూ ఆ ఇంటికి వెళ్ళి నీ ఓటు వచ్చిందా రాలేదా, రాకపోతే వాళ్ళ ఓట్లు చేర్చడం, ఒకవేళ షిఫ్ట్ అయిపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ ఓట్లు తీసుకొచ్చి మనం ఇక్కడ వేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలంటే 1-4 సార్లు మన బూత్ కమిటీలు అప్పయిన వాళ్ళ ఆ ఏరియాలకు వెళ్ళి ఆ ఇళ్ళలో మనం టచ్ చేస్తే ఇక్కడ ఒక రామ్రెడ్ వచ్చేసి పెట్టంటే ఇక్కడ రమణ రాలేదంట, రమణ బాలని ఇంట్లో కదా పట్టుకొని పట్టుకరాదు, ఇది మన ఓటు వేసేయా ఏపీఆర్ఎమ్నా ఒక అవగాహన వస్తే రేపు పొద్దున మనం అన్నగారిని గెలిపించుకోవడానికి చాలా ఈజీగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరు సహాయ సహకారం ఇలాగ అందించి అన్నగారిని మరొకసారి మనం గెలిపించుకొని మినిస్టర్ చేసుకోవాలని చెప్పేసి నా యొక్క కోరిక నెరవేరుతాను. నా కోరిక మనం మన అందరి కోరిక అని చెప్పి తెలియజేస్తున్నాను. అవకాశం ధన్యవాదాలు.
కమిటీ సమావేశం అధ్యక్షత వహిస్తున్నటువంటి కార్పొరేషన్ మేడం శ్రీవారి గారు, ఈ డివిజన్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు అర్బన్ శాసనసభ్యులు ప్రియాల గణేశ్వరి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మురళి గారు, శాస్త్రి విన్నత్ శాస్త్రి గారు పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా వందనం శుభాభివందనం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఒకటి ఆలోచించాలి మనం, ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఓట్లు వస్తాయి. కార్పొరేషన్ ఓట్లు వచ్చేసరికి అంటే 10 మంది కార్పొరేటర్ వారి గారికి గెలిపించారు. ఇప్పుడు శ్రీవారి గారు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రజల యొక్క సమస్యలు, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా లేదా, ఓల్డ్ ఏజ్ అయితే పెన్షన్ ఉందా లేదా, విడో అయితే పెన్షన్ ఉందా లేదా, హ్యాండిక్యాప్డ్ అయితే పెన్షన్ ఉందా లేదా, ఇవన్నీ కాకుండా ఒంటరి మళ్ళీ అయితే పెన్షన్ ఉందా లేదా, వీళ్ళకు ఇల్లు ఉన్నాయా లేవా, ఏ అవసర పడుతున్నారో ఆ సమస్యలను పరిష్కరిస్తూ పొద్దున్న లేచే మనకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి సమస్యలు కావాలని కోరుకుంటారు. ఆ ఉద్దేశంతో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, సాయంత్రం కానీ, లైట్ విషయంలో కానీ, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ప్రతి ఒక్కరు మరోసారి కార్పొరేట్ గెలిపేయాలని ఆలోచించడం పనిచేస్తారు. కానీ ఇక్కడ నిజామాబాద్ పట్టణానికి చూసినట్టయితే, ఈరోజు ఎమ్మెల్యే మీరందరూ ఈ తెలంగాణ ఉద్యమం, గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 ఉమ్మడిగా ఉండే, ఎప్పుడు మన నిధులు దోసుకపోతున్నారు, తెలంగాణ నమ్మ తీయస్తారని చెప్పేసి ఆనాడు మన ముఖ్య నాయకులు ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వాన్ని సాధించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే తెలంగాణ వస్తే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందామని చెప్పేసి మీరందరూ కలిసి ఈరోజు నిజామాబాద్ మన అన్న అయినటువంటి బిగాల కనిపిస్తా ఎన్నుకోవడం జరిగింది. ఇలా చేస్తున్నటువంటి పని గురించి మనం ఆలోచించాలి. ఈయన అన్నగారు ఎప్పుడు కూడా నిజామాబాద్ ఉన్నటువంటి ప్రతి కార్పొరేటర్ని ఎప్పటికప్పుడు పిలిపిస్తూ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండాలా, మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు కావాల్సినటువంటి నిధులు ఏమి కావాలో నన్ను అడగండి, నేను చేసి పెడతా, ప్రజలతో మంచిగా ఉండాలని ఆలోచనతో వాళ్ళకి ఎప్పటికెప్పుడు ఆలోచన చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గణేష్ గుప్తా గారని చెప్పక తప్పదని చెప్పి కూడా ఈ సభాముఖానికి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు నన్ను ఎన్నుకున్నారు, నాకంటే ముందు చాలా మంది ఎన్నుకున్నారు, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు మంత్రులు లేరు, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు మంత్రులు లేరు, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే దాదాపు 35 సంవత్సరాల 40 మంది ఎన్నుకోవడం జరిగింది. ఒకళ్ళు 3 సార్లు కావచ్చు, ఒకళ్ళు 2 సార్లు కావచ్చు, ఒకళ్ళు 1 సార్లు కావచ్చు. మనం గతాన్ని కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చే ముందు కేసీఆర్ని అందరికీ చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది, బంగారు తెలంగాణ సాధించుకున్నాం, అదేవిధంగా అభివృద్ధి జరగాలని. మీరు చూడండి, గతంలో ఆలోచించినట్టే 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసింది, కేంద్రంలో పరిపాలన చేసినటువంటి పార్టీ అది ఏదో మీకు తెలుసు. మరి ఆ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఈరోజు కనీసం నిజామాబాద్లో ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినప్పుడు ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి ప్రజలు ఎన్నుకున్నారు, ఆ అవసర పట్టడం మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి ఒక దారుణమైనటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని చాలా మంది చెప్పడం జరిగింది. అన్నయ్య ముట్టుకుంటే వాళ్ళు చాలా మంది ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ అధికారులు కూడా చాలా మరి అవసరం పడ్డారు, ప్రజలతో వ్యతిరేకత ఉన్నారు అన్నప్పుడు కూడా లేలే ప్రజలను ఎన్నుకున్నారు, ప్రజలకు సరైనటువంటి మెరుగైనటువంటి సేవలు చేయాల్సిన బాధ్యత నాది, నేను దాన్ని నిర్వర్తిస్తా, ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పేసి అందరితో మాట తీసుకొని ఈ రోజు మీరు చూసినట్టయితే ప్రతి గల్లీలో పడుతున్న నిజామాబాద్ పట్టణానికి మనం ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పలేదు. అదేవిధంగా ఈ రోజు రోడ్ల విషయం, రోడ్లు ఎంత అధ్వానంగా ఉండే, డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉండే, ఇది ప్రతి రోజు కూడా ప్రతి డివిజన్ గతంలో నేను కూడా 3 సార్లు కార్పొరేటర్ చేసిన 10 లక్షలు ఇవ్వడానికి సంవత్సరాలు పట్టారు. ఇవాళ గణేష్ అన్న ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్కి 50 లక్షల రూపాయలు మంజూరు చేసి మెరుగైనటువంటి సేవలు చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం గణేష్ అన్న టీఆర్ఎస్ పార్టీ అని చెప్పదు తప్పదని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, దేశంలో 65 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఎన్టీ రామారావు కూడా పరిపాలన చేసినప్పుడు ఆనాడు 6 రూపాయల కిలో బియ్యం ఉండే 2 రూపాయల కిలో కొనుగోలు చేస్తుంది. కానీ ఈ రోజు మనం బయట మార్కెట్లో మనం బియ్యం తీసుకోవాలంటే బయట మార్కెట్లో 26 నుంచి 30 రూపాయలు ఉన్నాయి. కానీ ఈరోజు ఒక వ్యక్తికి 6 కిలో చొప్పున 1 రూపాయి కిలో చొప్పున ఇవాళ కేసీఆర్ ఇస్తున్నట్టే ఘనత కేసీఆర్ గత ప్రభుత్వంలో మీరు ఒకసారి అదేవిధంగా 60 సంవత్సరాలు పరిపాలించిన దేశం పేదవాళ్ళని ఎప్పుడన్నా నిజమైనటువంటి ఆలోచన చేసిందని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరన్నా పేదవాళ్ళు పెళ్లి చేస్తున్నారంటే 100,000 రూపాయలు వాళ్ళకి తక్కువ. కానీ కేసీఆర్ గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద ప్రతి ఆడపడుచుకు కష్టపడద్దు,
పేదవాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి నేను ఖచ్చితంగా సాయం చేయాలి, బంగారు తెలంగాణ భాగంగా నేను ఏం చేస్తానని చెప్పి ఆలోచించి మరి ఈరోజు 50,000 ఉండే 75,000 చేయడం జరిగింది. ఈరోజు 110,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇన్నేళ్ళు పరిపాలించినటువంటి పార్టీలు ఏమైనా చేసినాయని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇది బంగారు తెలంగాణ భాగం కాదా అవునా మీరు ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా రైతుల విషయం తీసుకుందాం. మనం 60 సంవత్సరాలు పరిపాలన చేశారు, 20 సంవత్సరాలు పరిపాలన చేశారు రెండు ప్రభుత్వాలు. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 3,000 మంది రైతులు చచ్చిపోయారని తెలుగుదేశం వాళ్ళు కోరేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ వల్ల 5,000 మంది చచ్చిపోయిన రైతులు ఈ ప్రభుత్వం పనిచేశారని కోరారు. మరి ఇద్దరు ఊరుకున్నారు, ఇద్దరు అధికారం ఉన్నారు, మరి ఒక్క రైతు కన్నా ఒకరు ఒక రూపాయి ఇచ్చిందా? దానికి సమాపుతున్నారు. ఇయ్యాల టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్ల ఒక రైతుకి ఒక ఎకరానికి 8,000 రూపాయలు కూడా తగ్గుతుంది, పంటకు 4,000. ఇన్నేళ్ళు పరిపాలించినటువంటి పార్టీలు ఎందుకు ఇవ్వలేదు? మరి ఈ బంగారు తెలంగాణ ఇది భాగం కాదా అవునా మీరు ఆలోచిస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా 15 ఆగస్టు నుంచి ప్రతి రైతు ఆత్మహత్య చేసుకుంటే తెలుగుదేశం పార్టీలో 50,000 ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి 150,000 ఇస్తానంట. ఎవరికి పంపించారు? ఇంకా రైతు ఆత్మహత్యలు ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు ఒక 150,000 వస్తాయనే పరిస్థితి దిగజారిపోయింది. కానీ ఎవరు చావద్దు, అందరూ బతకాలా, రైతులకు నేను రుణం ఇవ్యాలా, రైతు బంధు పథకం నిండా 8,000 ఇవ్వడం, ఇవ్వాల ప్రతి రైతుకి ఏ విధంగా చనిపోయినా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో ఎల్ఐసి సంస్థలు ఉన్నాయి. అందులో మెరుగైనటువంటి సంస్థ ఏదంటుందంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దాంతో ఒప్పందం చేసుకొని ఈరోజు ఒక రైతుకి 5,00,000 రూపాయలు బీమా పథకాన్ని ఈ వచ్చే ఆగస్టు నుంచి ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏదైనా రాష్ట్రం ఉన్నది అంటే అది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, తెలంగాణ పార్టీ అని చెప్పేసి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తాం. అంటే ఏ రైతు చావద్దు, అందరు కష్టపడాలా, రైతే దేశానికి వెన్నుముక, ఆయన పండిస్తున్న 10 మంది అన్నం తింటారు కాబట్టి అటువంటి రైతులు కాపాడుకోవాలని చెప్పేసి ఇవాళ కేసీఆర్ తీసుకున్నటువంటి బ్రహ్మాండమైన నిర్ణయం. ఇది మనమందరం ఆశించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇష్టపడి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు లేదా మనం చూసినట్టయితే నేను అన్నతో ఎన్నోసార్లు తెలియడం జరిగింది. అమ్మదాసరా 10 గంటలు నేను ఇంటికెళ్ళి ఉంటాను, రాత్రి 2, 3, 4 గంటల దాకా గతంలో ఉన్నటువంటి నీళ్ళను చూస్తే తినకు చేసి వేడి చేసుకుంటే 4 గంటల వరకు అధికారులు నిలబడబెట్టుకొని రాత్రి మొదలు 3 గంటల ఎవరైనా పడిపోతాడా, గుంటలలో కార్లు ఎరుకపోయినాయా, యాక్సిడెంట్ అయిపోయినాయా, ఇవి జరగదు, ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ పనులు చేయాలని చెప్పి రాత్రి 4 గంటల వరకు తిరిగినటువంటి ఏ అది గణేష్ గుప్తే అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తాము. మీరు చూడండి గతంలో ఎమ్మెల్యేలు చూస్తున్నట్టయితే ఎక్కువనో రావాలా, మీటింగ్ పెట్టాలా, డిన్నర్ పెట్టాలా, ఓటు వేయాలా, వెళ్ళిపోవాలా, అది కాదు. ఇవాళ షాదీ ముబారక్ వచ్చిన కానీ, ఇవాళ కళ్యాణ లక్ష్మి వచ్చిన కానీ, ఇవాళ రోడ్ల అభివృద్ధి జరిగినా కానీ ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్లో కనీసం మినిమం ఈ 4 ఎమ్మెల్యేలలో నాకు తెలిసినంత మటుకు ఏ డివిజన్ కూడా వదిలిపెట్టకుండా 10 నుంచి 20 సార్లు వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది గణేష్ గుప్తా అని చెప్పి గొప్పగా తప్పని కూడా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, 11,13,000 లక్షా ఒకవే 600 ఒప్పంద 10,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈ నిజామాబాద్ ప్రజలందరూ నా కోటేసి ఎన్నుకున్నారు. దీనికి నేను ఏం చేయాలి? ఏదో ఒక రకమైన రుణం తీసుకోవాలి. తన సొంత పైసలతో వధువరులకి 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంటికి చెప్పించి ఇంకా బట్టలు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కనీసం ఇంటర్ పిలిపించి భోజనం పెట్టలేదు కానీ తన ఇలా 1,000,000 మందికి ఇలా బట్టలు పంచుతున్నాడు అంటే అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మాట్లాడాల్సింది చాలా ఉన్నాయి. పెద్దలు ఇంకా మాట్లాడాల్సిన మనం చెప్పాల్సింది ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా అనేది చెప్పాలి. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుంచుకోండి, ఈరోజు బూత్ కమిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి, మీరందరూ బూత్లలో ఉంటారు, పంచాయతీలో ఉంటే అవసరం ఉంది, వాళ్ళలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకన్నింటి ప్రజలకు తీసుకెళ్ళి కాదు కోటేసే విధంగా, టీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా, పనిచేసే నాయకులు గెలిచే విధంగా, పనిచేసే నాయకులు ఇంకా ఓటు వేసే మెరుగైన సేవలు అందిస్తారని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోరాని చెప్పేసి ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చేస్తున్నారు. జై హింద్, జై తెలంగాణ. మనం ఏ విధంగా పార్టీ పట్ల విధేయతతో ఉండి పార్టీకి నిబద్ధత కలిగిన నాయకులు నాడు మనం సక్సెస్ అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు పోలింగ్ బూత్ కమిటీలు మీకు ఇక్కడ వస్తున్న వాళ్ళు కూడా చాలామంది మన వాళ్ళు ఉన్నారు, పోలింగ్ ఏజెంట్గా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు తెలియదు ఏం లేదు, మనం కష్టపడి మళ్ళీ ఈ పార్టీని పటిష్టపరచుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. అలాగే మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని రోజుల నుండి ఇప్పుడు కానటువంటి అభివృద్ధి, మహామహానాయకులు మన పార్టీ వన్ డివిజన్లో ఉన్నంత
రాజకీయం నిజామాబాద్ టౌన్లో ఇక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. అలాంటి నాయకులు ఉన్న దగ్గర కూడా మన దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంకు వాళ్ళే ఇబ్బంది ఉండే దానితోటి అది కూడా మనం డిస్మెంటల్ చేయడం జరిగింది. నేను కూడా ఎన్నో సార్లు గణేష్ అన్న గారితో ఊరికే చెప్పడం జరిగింది, అమ్మ ఇట్లా ఉంది అక్కడ ఎన్నో 20-30 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ అంతా అదైపోయింది, ఇక్కడ ఇబ్బందిగా మారింది అంటే ఇక్కడ మోసుకుంటాయన్న స్టేట్ ఇంటి వెనుక అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం వాళ్ళకి వాళ్ళు ప్లేస్ వదలమని ఊరిపోతారని అట్లనే పెండింగ్లో ఉంటే వాళ్ళు వచ్చి అన్ని ట్రాక్టర్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఒక సిటీ నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానిక రైతులు వచ్చి కూర్చొని తాగడము అది చేస్తున్నారు అంత ఇబ్బంది ఏంటంటే దాన్ని కూడా మనం పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. పార్కులో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ వాళ్ళు. మన దగ్గర గణేష్ అన్న గారి ఎన్నికల నుండి కూడా మనం డ్రైన్స్ కట్టుకోవడం నిర్మించుకోవడం జరిగింది. అమ్మ మీ దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అడిగినప్పుడు నేను పాత ట్రైన్లు ఎప్పటికీ ఉన్నాయన్నా వాటర్ సరిగా ఓట్లేదు కొంచెం ఇబ్బంది అవుతుందంటే వారి ఫండ్స్ నుంచి కూడా మనకు ఒక 25 లక్షల వరకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనం పెద్ద ట్రైన్లు కూడా కట్టుకోవడం జరిగింది. కెనాల్ కట్టప్పుడు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వారిని కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఖజానా లక్ష్మి అయితే ఏమి ఏసారి ఇదైతే ఏమి మన దగ్గర కూడా ఇప్పుడు మహిళా మనకు మీకు కూడా తెలిసిన విషయం పెన్షన్ వస్తున్నది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి వాళ్ళు వచ్చిన వాళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా మన తెలంగాణ ఇక్కడ కళ్యాణ లక్ష్మి పక్క మన దగ్గర మరాఠీలు బాగున్నారు వాళ్ళకు కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి వెళ్తే మేము కూడా తెలంగాణలో పుట్టలేకపోయినామని బాధపడడం జరుగుతుంది. మహారాష్ట్ర వాళ్ళు కూడా అక్కడ అంత స్కీమ్స్ బాగున్నాయి, ప్రభుత్వం బాగుంది, పథకాలన్నీ అమలు అవుతున్నాయి, మంచి లక్ష్యం ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా నిన్ననే పేపర్లో కూడా వచ్చింది. దానిపై గ్రామాలు మన ఇక్కడ తెలంగాణ స్టేట్లో కలుస్తామని తీర్మానం చేసుకోవడం జరిగిందట. అదేవిధంగా మన డివిజన్లో కూడా ఇంకా కూడా మన అన్నగారి దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకెళ్ళి నా వరకుగా నేను కృషి చేస్తాను. అన్నగారు కూడా మనకు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంచి విషయాల పొందలేని ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరగడం చూస్తూనే ఉన్న పెద్ద పెద్ద మహానుభావులు ఉన్న ఉండి ఓపికతోటి ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఇంకా కూడా సహకరిస్తారు. అలాగే డెవలప్మెంట్ చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి కూడా మనం పార్టీని పరిశీలన చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని మళ్ళీ మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంకా కూడా డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పేసి మన దగ్గర కూడా మనం ఓటును వేస్ట్ చేయకుండా మనం మంచి క్యాండిడేట్ ఇచ్చి మన వ్యక్తిని గెలిపించుకున్న నాడే మనం అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చూసినాం మనం స్టేట్ ఒక గవర్నమెంట్ ఉండే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండే ఏం తెలియకపోయాడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏవద్దని చెప్పేసి మన నిజామాబాద్ ఎన్నడ అభివృద్ధికి నోచుకోలేదు, ఇప్పుడే అభివృద్ధికి నోచుకుంటుంది. కాబట్టి ఆ అభివృద్ధికి మనం అందరం సహకరించి మన ఓటును సద్వినియోగం చేసుకోవాలి, మనం పోలింగ్ కమిటీలు కూడా పరిశుభ్రపరచుకోవాలని నా యొక్క విన్నపాన్ని మళ్ళించి ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎమ్మెల్యేలకు కూడా మన అదృష్టం, మనం తప్పకుండా వారికి మద్దతు ఇచ్చి ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందాం అని కోరుకు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అదేవిధంగా మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గణేష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా సాయిరాం గారు, అంబదాసరావు గారు, ఎన్ఎల్ శాస్త్రి గారు, నలభై డివిజన్ కార్పొరేటర్ సురేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మంచిరెడ్డి సూరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సదానంద్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా మాదాని శ్రీనివాస్ గారు, కానీ శ్రీధర్ శ్రీనివాస్ గారు, మురళి గారు, జగన్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రసాద్ గారు, ఇంకా చాలామంది నిపుణులు, మా సోదరుడు శ్రీనివాస్, డైరెక్టర్ సాయిబాబా టెంపుల్, ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎర్రం గంగాధర్ గారు, అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు డివిజన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఎందుకు డివిజన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం ఏం చేయాలి ప్రవీణ్ గౌడ్ గారు? అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా పనులు చేస్తున్నాం, ఇంతవరకు చాలామంది ఒక్క పనిచేసాం, చాలామంది ఒక్క పనిచేసి చాలామంది ఒక్క మాట్లాడారు, ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు. ఎంతో మంది నాయకులు వచ్చారు మా తమ్ముడు సత్యప్రకాశ్ చెప్పారు. అయితే
చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యే పనిచేసేవారు ప్రభుత్వాలు వస్తాయి, కానీ వాళ్ళు చేసిన దానికంటే మనం చాలా ఎక్కువ చేస్తున్నాం, దానికి ఎలాంటి సందేహం లేదు. ఇది మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలి. ఏ విధంగా తీసుకొని పోవాలి? నేను ఒక్కనే మొదలుకుంటే కాదు, మీ అందరూ కూడా ప్రజల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఏం మాట్లాడాలి? ఉదాహరణకు మీ అమర్వాడలో రెండు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్డు వ్యాసభవనం ఉన్న రోడ్డు చాలా దారుణంగా ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినప్పుడు కొన్ని రోజులు ఇబ్బంది అయింది. నా నిప్పున కూడా దుబ్బులేసింది, బైక్స్ కొద్ది ఇబ్బంది అయింది. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. మనం ఎన్నో కష్టపడము, ఒక నెల ఒక రెండేళ్ళు ఇబ్బంది పడ్డాము, కానీ ఈరోజు రోడ్ అయిపోయింది. ఇటు విఠలేశ్వర స్వామి గుడి సైడ్ కూడా అదే విధంగా ఒక నెల రెండేళ్ళు మనం ఇబ్బంది పడ్డాము, కానీ ఆ రోడ్ కూడా అయిపోయింది. రెండేళ్ళు మనం ఇబ్బంది పడ్డందుకు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీరిపోతా ఉన్నాయి. రేపు పొద్దున ఒకసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలు కాగానే మోరీలన్నీ ఎండిపోతుంది. మీకు మోరీలు ఉండేవి అంటే వాన నీళ్ళు వస్తేనే ఆ మోరీలు మనకు వస్తాయి. ఈగలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, దాంతోపాటు రోగాలు కూడా తప్పతాయి. ఇప్పుడు పక్కనే దుబ్బ ఉన్నది. దుబ్బకు కలిగి లేని రూపంలో బ్రహ్మాండమైనటువంటి డివైడర్ పెట్టాం, చాలా డబ్బులు వెచ్చించి పెట్టాం, మంచి ఎడిట్ లైట్లు పెట్టాం. నిజామాబాద్లోనే మొదటిసారి టెస్టింగ్ బేసిస్లో మేము దుబ్బలు పెట్టాం. మరి ఆ వైద్యం దగ్గర చూసినట్టు సుభాష్ నగర్లో ఒక కారు పోవాలంటే ఇట్లా ఎక్కి ఇట్లా పడుతుంది, ఎడపడి పడుతుంది తెలియదు. కానీ దగ్గరుండి నేను చూపించి బిడ్డ అంటే రాదు, ఎందుకంటే నేను కూడా సివిల్ ఇంజనీర్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి దాన్ని స్మూత్గా చేయాలి, కింద బెంజ్ కార్ వచ్చినప్పుడు తగ్గద్దు అని చెప్పి ఆ విధంగా నేను నిలబడి చేపిస్తాను. మరి ఈరోజు బెంజ్ కార్ కాదు కదా, దాన్ని ఇంకా పెద్ద కార్ వచ్చినప్పుడు తగ్గదు, అంత బ్రహ్మాండంగా మనం చేపిస్తున్నాం. మరి ఎస్ మా నిర్మల ఉదయ స్పూర్వంగా కూడా రోడ్డు మనమే చేపిస్తాం. రాధాకృష్ణ రాకేష్ ఆ రోడ్డు కూడా మనమే చేపిస్తాం. ఎంత బ్రహ్మాండంగా పెద్దగా అయింది. హైదరాబాద్ రోడ్ పోదాం రోడ్ ఎక్కడుందో అక్కడ అయింది, ఇంకా అది కంప్లీట్ కాదు, ఇంకా బ్రహ్మాండమైంది. ఆ రోడ్ కాదన్నకు దాదాపు 100 కోట్లు మనం పక్కకు జరిపించుకుంటాం, ఒక 15 ట్రాన్స్ఫార్మర్ శక్తి చేపిస్తున్నాం. మరి మా సాయిరామ్ గారి కోరిక మేరకు ఎన్జిఓస్ కాలనీ చాలా ఎన్జిఓస్ కాలనీ రోడ్డు చాలా దారుణం, ఆ రోడ్డు చేసినాం. మరి జన్మభూమి రోడ్డు చేసినాం. మనం ఆ శ్రీవాణి గారి ఫోటోలు పెట్టాం, నేను వాట్సాప్లో చూస్తాను. ఏదమ్మా రోడ్ అంటే అన్న ఎల్ఆర్ఎస్తో మనం మీరు కొబ్బరికాయ కొట్టిపోయారు, ఆ రోడ్డు ఇప్పుడు అవుతా ఉంది అని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పారు. అంటే ప్రజల్లో చర్చ కాని రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆయన రోడ్ల గురించి మాట్లాడుతారు. ఈ చర్చ మనం ప్రజలకు తీసుకొని పోవాలి. ఎవరినవే ఇంతకుముందు చేసి ఇంతకాలం మేమే చేస్తున్నామని చెప్పేసి ప్రజలకు తీసుకొని పోవాలి. మనం చేసుకున్న పని కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కావచ్చు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు చాలామంది టీవీలో చూస్తారు, పేపర్లను చదువుతారు, కానీ మనం చెప్పాలి అరే ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం అంటే, ఒక మహిళ గర్భం కాల్చి నుంచి మొదలు పెడితే ఆ పిల్ల భూమికి రాకముందే మన ప్రభుత్వం వాళ్ళకు ఆదుకుంటుంది. ఒక తల్లి గర్భం కాలుస్తే మంచి భోజనం చేస్తే 12 పిల్లలకు కట్టరు, కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు మంచి భోజనం కోసం పాలు ప్రభుత్వం ఇస్తుంది, అంగన్వాడీ సెంటర్లలో గుడ్లు ఇస్తుంది, భోజనం పెడుతుంది. వాళ్ళ తల్లి పనిచేయదు, పనిచేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి 4000 రూపాయలు ఆమెకు అవసరాల కోసం డబ్బులు ఇస్తారు, హాస్పిటల్కి ఫ్రీగా తీసుకొని పోతారు, చెకప్ చేపిస్తారు, స్కానింగ్ చేపిస్తారు, మళ్ళీ ఫ్రీగా తీసుకొచ్చి ఇంటికి డ్రాప్ చేస్తారు, మళ్ళీ డెలివరీ అయినాక ఇంకో 4000 ఇస్తారు, ఇంకోసారి టీకా వేయించుకున్నప్పుడు ఇంకో 4000 ఇస్తారు, పిల్ల ఉంటాగానే ఒక కేసీఆర్ కిట్ ఇస్తారు, దాంట్లో పిల్లలకు బట్టలు ఉంటాయి, తల్లికి బట్టలు ఉంటాయి, ఆట వస్తువులు ఉంటాయి, పౌడర్లు నూనె ఇవన్నీ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా మనం పబ్లిక్కి చెప్పాలి. ఒక కళ్యాణ లక్ష్మి పేరుతో మనం ఈరోజు 51000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నారు. మహమ్మదాస్ గారు చెప్పారు, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, సాయిరామ్ గారు అందరూ చెప్పారు. దాని తర్వాత 75000 రూపాయలు చేస్తారు. ఈరోజు 116000 రూపాయలు ఇస్తా ఉన్నాం, 116000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మరి చాలామందికి తెలుసు, తెలియకపోయినా కూడా మనం చెప్పాలి, ఆడపిల్ల పుడితే బరువు కాదు, ఇది బాధ్యత, మనం గౌరవంగా అమ్మాయిని పుట్టింటికి పంపించాలి అని చెప్పేసి ఈ డబ్బులు ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. మీరందరూ నన్ను గెలిపించినందుకు ఒక పెళ్లి కూతురుకు ఒక చీర ఒక డ్రెస్సు నేను కూడా ఇస్తూ ఇంటింటికి తిరిగి నేను చెక్లు ఇస్తా ఉన్నాను. ఇవి ఎందుకు చేస్తున్నాం? ఇవి మనం ప్రజలకు చెప్పాలి. ఎవరు ఏం చేస్తున్నా అంటే బస్తీల పర్యటన నిర్మిస్తున్నప్పుడు ఎవరైనా రావాలంటే పిలుస్తాం, అమ్మ మీకు పెన్షన్ వస్తుందా అని అడుగుతాం,
ఇది ఎవరికి వస్తా అమ్మ పెన్షన్ పెన్షన్ వస్తుంది ఎవరు మీకు తెలుసా అమ్మ ఎవరు ఇస్తున్నారు సర్కారు మన సర్కారు కొట్టేస్తావా పక్క ఏ గుర్తుకు వేస్తావు ఆమెకు పెన్షన్ వస్తుంది కానీ ఆ పెన్షన్ వచ్చిన చాలా సరళంగా వస్తానంటుంది వచ్చిన వాళ్ళకే వేస్తామంటుంది మీరే ఇస్తున్నారంటుంది తెలంగాణకే వేస్తామంటుంది కేసీఆర్కే వేస్తామంటుంది కానీ మనం గుర్తే తెలుస్తుంది అది మనం చేయాలి పని ఆ పని మనం చేయాలి సైనికుల్లాగా మనం ఇంటింటికి పోయి మనం ఆ పని చేస్తూ మనం ఏం చేయాలంటే ఇంకా నిలబడి పోవాలి రైల్వే గేట్ రైల్వే బ్రిడ్జి రైల్వే కమాండ్ రైల్వే గేట్ ఇప్పుడు పడుతూనే ఉంటుంది ఇక్కడ వాళ్ళు ట్రాఫిక్ జామ్ ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది అటువంటి రైల్వే కమాండ్ దగ్గర మరి ఒక్క వేణు ఇన్ని గత కొన్ని సంవత్సరాలుగా జరగని రైల్వే వేణు ఓపెన్ చేపిస్తున్న ఘనత మన అన్నారు శ్రీ గణేష్ గుప్తా గారు అని చెప్పేసి మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ప్రతి విషయంలో మనము ఒకటి అన్నారు ఏంటంటే ప్రచారంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము అభివృద్ధిలో ముందు ఉన్న ప్రచారంలో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మనందరం కూడా ప్రతి ఏమి ఎటువంటి ప్రతిపక్ష వాళ్ళైనా కూడా విమర్శ వచ్చినప్పుడు ప్రతి విమర్శ మనం విమర్శ కాకుండా మేము అభివృద్ధిలో ఇది ఉన్నాము అని తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి మనం చూస్తే దానికి పబ్లిక్లో కూడా మంచి సంకేతాలు వెళ్తాయని నా అభిప్రాయం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇవి చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తాడికొండ శ్రీనివాస్ గారు అన్నగారికి షాలతో సత్కరించాలని వచ్చున్నాం రైల్వే నిమిషాలు ఇంకా ఓటర్ కాలేదు